నమస్తే. గురుచరిత్రలో మనకు ముఖ్యంగా కనబడేటువంటి అంశాలు దత్తాత్రేయుని కథలో మనకు కార్తవీర్యార్జుని కథ కనిపిస్తూ ఉంటుంది. ఈ కార్తవీర్యార్జునుడు ఆయన యొక్క పేరు కార్తవీర్యార్జున నామః అంటాం కదా రాజా. ఆ కార్తవీర్యుని పేరు తలచిన మాత్రము చేతనే జనులందరూ సమస్త ఆపదల నుండి కూడా విముక్తులవుచున్నారు. ఆ రాజు పరిపాలనలో ఎవరికి ద్రవ్యం నష్టము కలగలేదు. దత్తాత్రేయుని యొక్క కృప బాగా పొందినవాడు కార్తవీర్యార్జునుడు. అయితే కార్తవీర్యార్జునుడు అనేక మహాయజ్ఞములు చేసిన యజ్ఞ పరిసమాప్తియందు బ్రాహ్మణులకు కోరిన దక్షిణలు ఇచ్చిన మహాతపస్వి అయ్యాను. యుద్ధములందు మహావీరుడయ్యాడు. కార్తవీర్యుని మహిమను చూచి అంగిరా మహర్షి కార్తవీర్యునికు ఏ రాజులు కూడా సమానం కాలేరు అనను. యజ్ఞాలు చేయడంలోనూ దానములు ఆచరించడంలోనూ సంగ్రామాల్లో తన పరాక్రమం చూపడంలోనూ ఘోరమైనటువంటి తపస్సు చేయడంలోనూ కూడా కార్తవీర్యార్జునికి సాటి ఎవరు లేరు. ఏనాడైతే దత్తాత్రేయుని అనుగ్రహం చే అఖండ ఐశ్వర్యములు మొదలైన వరములు లాభించినో ఆనాడు దత్తాత్రేయుని యజ్ఞమును ప్రతి సంవత్సరం చేయుచుండును. అతడి రాజ్యంలోని ప్రజలు కూడా దత్తయాగములు చేయుచున్నారు. దత్తాత్రేయుని మహాత్మ్యము ఇట్టిదని చెప్పజాలము. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు దత్తాత్రేయ రూపముగా అవతరించను. శ్రీ దత్తాత్రేయుని రూపమును ధ్యానించి వారు ధన్యులగుచున్నారు. ఓ విష్ణు భక్తులారా, నన్ను భక్తితో ఎవరు ఆరాధిస్తారో వారికి సుఖములు కలుగజేస్తాను. నేను భక్త సులభుడను, సంసార దుఃఖముల నుండి విముక్తి కలుగజేయుదును అని ప్రతిజ్ఞ చేసును. కేవలం పత్ర పుష్ప ఫలాదులతో పూజించినను, అట్టి వారికి నేను మోక్షము నొసగదును అని ఈ విధంగా దత్తాత్రేయ స్వామి పలికెను. మార్గశిర బహుళ అష్టమి అనఘాష్టమిగా చాలా ప్రసిద్ది చెందింది. అనగుడనగా పాపములను నశింపజేయవాడు అంటే దత్తుడే. అనఘాదేవి అనగా పాపములను నశింపజేయు శ్రీ మహాలక్ష్మీదేవి అంటే యోగమాయ. కనుక అనఘాదేవి అనగుడు వీరిద్దరినీ చక్కగా పూజించే రోజు అనఘాష్టమి వ్రతం. ఈ అనఘాష్టమి వ్రతం అనేది మనకు గూగుల్లో కూడా దొరుకుతుంది, చక్కగా అందరూ చేసుకోవచ్చు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమం మైసూరు ఆశ్రమంలో చక్కగా అనఘా వ్రతాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఆ శాఖలన్నింటిలో కూడా అనఘా వ్రతాలు జరుగుతుంటాయి. అనఘాదేవి అనఘాలక్ష్మి సమేత శ్రీ అనఘదత్త స్వామినే నమః.